మరి ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం మునగాకు పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఒక 2 కప్పులు, గోధుమ పిండి తగినంత, రుచికి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ టమాటో ముక్కలు కట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని దాంట్లో 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేస్తూ ఉండగా కట్ చేసి పెట్టుకుందాం. కడిగి పెట్టుకుందాం, మునగాకు వేసుకుందాం. మునగాకు కూడా వేగింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి టమాటాలు మగ్గేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. పరాటాలకు సరిపడా కూడా ఇప్పుడు దీంట్లోనే వేసేసుకుంటున్నాం. ఇంకా వెయ్యమన్నమాట. ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి. మునగాకు మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పరాటాకి డో ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గోధుమ పిండి వేసుకుందాం. గోధుమ పిండి, మునగాకు పేస్ట్ 2 బాగా కలిసేటట్టు కలుపుకుందాం. అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండి కలుపుకున్నట్టు ముద్దగా చేసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 1/2 గంట అయిన తర్వాత చక్కగా ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుని అది వేడెక్కే లోపల మనం పరాటా ఒత్తుకుందాం. ఇప్పుడు ఈ పరాటాని పెనం పైన కాల్చుకుందాం. ఇప్పుడు 2 వైపులా దోరగా కాల్చుకుందాం. దీనిపైన నెయ్యి రాసుకుని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. రెండు వైపులా దోరగా కాల్చుకున్నాం కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా మునగాకు పరాటా రెడీ.